మీరు నాలుగేండ్లకి నాలుగేండ్ల నిరీక్షణకే తోకకాలిన కోతిలా గంతులేస్తున్నారు. ఒకసారి వెనక్కి చూస్తే మీరు ఎన్టీ రామారావు వెన్నుపోటు అధ్యాయం తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే విధంగా మీరు విచ్చలవిడిగా ప్రవర్తించారు, ప్రజలను మర్చిపోయారు. అప్పట్లో ఈ నిధుల కొరత అప్పట్లో కూడా ఉండేది. ఎవ్రీడే ఫైనాన్స్ సెక్రటరీ ఇక్కడి ట్రెజరీలకు ఫోన్లు చేసి ఇంతెంత మాత్రం బిల్లులు పాస్ చేసుకోండి అని అదే వార్తల్లో కూడా వచ్చేవి. మీరు వాటిని అధిగమించేదానికి ఇష్టం వచ్చినట్టుగా విద్యుత్ బిల్లులు పెంచటం, బస్ ఛార్జీలు పెంచటం, హౌస్ ట్యాక్స్లు పెంచటం, ఈ విధంగా పోయారు. నేను మిథ్యే మార్గంగా ప్రజల మీద భారం మోపకుండా ప్రభుత్వ నిర్వహణ ఖర్చులని హేతుబద్ధంగా తగ్గించుకుంటూ ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చు అనే శీర్షికతో మీకు కొన్ని సజెషన్స్ అంటే అబౌట్ 50 ఉండొచ్చు పంపాను. నేను ఫస్ట్ కాపీ పంపటం 1997 ఆ రిజిస్టర్డ్ పోస్ట్ రెసిప్ట్ ఇంకా ఉంది నా దగ్గర. అక్కడి నుంచి 2003 దాకా ఎన్ని మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నాయో అన్ని మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో మీ కమ్యూనికేట్ చేశా. అయ్యా మీ తెలివి తక్కువతనంతో, మీ నిర్వహణ లోపాలతో మా కొంప ముంచకండి, దయచేసి ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాభివృద్ధి కోసం ఈ సలహాలను పరిశీలించండి అంటూ పంపిస్తూ వచ్చా. మీరు పట్టించుకోలే. లాస్ట్కి నేను ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంకి ఫిర్యాదు చేస్తూ ఆ ప్రతిని మీకు ఫ్యాక్స్ చేశా. ఆ ఫ్యాక్స్ మీద మీ సెక్రటరీ నోట్ పంపాడు, ప్లీజ్ సెండ్ యువర్ ప్రపోజల్స్ టు ది హానరబుల్ సీఎం అని. నేను ఇమ్మీడియట్ పంపించా. మీలా లెక్క బొక్క లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు. ఆ విధంగా నేను చేయలే. నేను ఆఫ్టర్ ఆల్ వ్యక్తిని, ఒంటరిని. నేను ఇమ్మీడియట్గా 24 అవర్స్లో మళ్ళీ అన్నీ సమకూర్చి డీటీపీ చేయించి పంపించా. మీరేమో వాటిని ఏదో చెప్తారు కదా అత్త సొత్తు అల్లుడు దానమని, ఆ విధంగా నేను ఇచ్చినటువంటి సజెషన్స్ని మీ స్వార్థం కోసం మీ ఇష్టానుసారంగా వాటిని భ్రష్టు పట్టిస్తూ ప్రకటించుకోవటం, అమలు చేయటం అన్నీ చేశారు. అవన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆ తరువాత మీ వద్ద నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో సీఎం పేషీకి 10 రూపాయలు ఎంబో పంపించా. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టుగా నా సజెషన్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు, నా సజెషన్స్ యొక్క వాస్తవమైనటువంటి ఆ ఎయిమ్, ఆ యాంబిషన్ దాన్ని డైవర్ట్ చేస్తున్నారు, కాబట్టి నా సజెషన్స్ నాకు తిప్పి పంపండి అంటూ పోస్టేజ్ కోసం 10 రూపాయలు మనీ ఆర్డర్ చేశాను. అప్పట్లో మీరు ధర్మాసుపత్రుల్లో కూడా యూజర్ ఛార్జీలు అమలు చేశారు. ప్రజల ఉత్తరాలకు ప్రత్యుత్తరం పంపడానికి కూడా మీరేదో యూజర్ ఛార్జ్ ఫిక్స్ చేశారేమో అని ప్రశ్నిస్తూ ప్రస్తావిస్తూ ఎంఓ పంపించా. ఆ ఎంఓని సీఎం పేషీలో ఎవరో స్వీకరించారు సీల్ పెట్టి. ఇది ఇప్పుడు పెయిడెడ్ సర్వీస్ అయింది కాబట్టి నేను జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టాను. ఆ వార్త మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ అయింది. వెంటనే నాలిక ఖర్చుకుని మీరు
ఒక లెటర్ పంపారు నాకు, మీ సలహాలను తగిన రీతిలో వినియోగించుకుంటాం అని. ఆలోపే మీ మీద బాంబు దాడి జరగటం, మీరు అతి విశ్వాసంతో ముందస్తు ఎన్నికలకు పోవటం, ఇంటికి పరిమితం కావటం జరిగింది. అక్కడికి 15 గ్యాప్ వచ్చింది. ఆ తరువాత నా సజెషన్స్ ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా ఈరోజు హైదరాబాదు ప్లస్ 9 జిల్లాలు పోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. అప్పట్లోనైతే నా సజెషన్స్ జస్ట్ ఒక సెలైన్ లాగా గ్లూకోజ్ లాగా పనిచేసేది, ఇప్పట్లో ఆక్సిజన్ వంటిది. దీన్ని మళ్ళీ పంపాను. గత సంవత్సరం మార్చి నెలలో మీకు 200 ప్రతులు పంపాను. అయ్యా, నేను మిమ్మల్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో విపరీతంగా విమర్శిస్తున్నా, నేను ఎన్టీఆర్ మానవీయ పథకాలను కొనసాగించాడు కాబట్టి, మరో లెవెల్కి తీసుకెళ్ళాడు కాబట్టి నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిని అయ్యాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని నేను సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ సజెషన్స్లో ఏదో కుట్ర దాగుండొచ్చని మీకు అనిపించవచ్చు. మీరు మీ నమ్మిన బంధువులు, మీ కిచెన్ క్యాబినెట్, మీ సలహాదారులకి ఈ ప్రతులను అందజేసి వారి అభిప్రాయం తెలుసుకొని వీలున్న వాటినైనా వెంటనే అమలు చేయండి. ప్రత్యేక హోదా రాదాయ, ప్రత్యేక ప్యాకేజీ అది నామం పెట్టారు. ఇవి ఏదో ఒకటి రావాలన్నా ఈ ప్రభుత్వం పోవాలి, కేంద్ర ప్రభుత్వం. అది పోవాలంటే సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలవుతుంది. ఇదే కాకుండా మీరు ప్రభుత్వ నిధులను ఎడాపెడ ఇష్టం వచ్చినట్టుగా లాజిక్ లేకుండా నాశనం చేశారు. చార్టర్డ్ ఫ్లైట్లు, మీ ఛాంబర్ రెడీ చేయటం హైదరాబాద్లో, అక్కడ మీ ఇల్లు కట్టుకోవటం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఖర్చులు పెట్టడం, తాత్కాలికం శాశ్వతం ఈ డిజైన్లు, ఇలా మీరు దుర్వినియోగం చేస్తూ వచ్చారు. ఇది కొనసాగితే రాష్ట్రం దివాలా తీస్తుంది. ఈ మాట చెప్పడానికి ఆర్థిక శాస్త్రవేత్తలు ఎవరు అవసరం లే, సామాన్య మానవుడికి తెలుసు. పల్లెల్లో ఒక సామెత చెప్తారు, 1/4 రూపాయి కోతి 3/4 రూపాయి బెల్లం తింది అని. అది మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ పాయ. నేను మళ్ళీ చెప్తూనే ఉన్నాను, నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట వాస్తవం. అది కుట్ర, అది నేరం, అది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. అన్నీ ఓకే, కానీ దానిని నిలదీసేటువంటి ప్రక్రియ అది చేపట్టాలంటే మన బంగారం మంచిదై ఉండాలి. మన బంగారం మంచిది కానప్పుడు ఏం జరుగుతుందో అది తమిళనాడు రాజకీయాల్లో చూస్తున్నాం. ఇక్కడ మీకు ఎవరైతే సలహాలు అందిస్తున్నారో వారు మిమ్మల్ని ముంచాలని ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరిగింది అన్యాయం, మనం అన్యాయం అయిపోయాం. మనం అంటే మేము, మీకేముంది ఇక్కడ? అన్యాయమైంది ప్రజలు, రాష్ట్రం, రాష్ట్ర ఆర్థిక స్థితి. దీనిని మనం నిలదీసేటప్పుడు మన మీద ఎటువంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాలి. కానీ మీరు ఈరోజు చేసిన పని ఏమంటే,
బాలకృష్ణను మాట్లాడించారు. బాలకృష్ణను మాట్లాడించారు. బాలకృష్ణను ఇంతకాలం అతని నోటికి ప్లాస్టర్ పెట్టి ఉంచిన అప్పుడప్పుడు లూజ్ టాక్ చేసి మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసు. మీరు ఈరోజు ఆ ప్లాస్టర్ ఓపెన్ చేశారంటే మీరు బ్యాలెన్స్ తప్పారు. ఇప్పుడు మీకు సరైనటువంటి సమాచారం అందుండాలి. ఇక కేంద్రం కొరడా జుళిపిస్తుంది. జరిగిన అవినీతి, కుంభకోణాలు ఇవన్నీ మీ వాళ్ళే అందజేసి ఉంటారు. మీ వాళ్ళే అందజేసి ఉంటారు. ఏ టు జెడ్ ఫైల్స్ రెడీ అయి ఉంటాయి. ఆ మాట మీకు అందుంటుంది. మీకు మీరు ఎప్పుడు కూడా మీ బలాన్ని నమ్ముకొని మీరు రాజకీయాలు చేయలే. ఎప్పుడు కూడా ఎదుటివాడిని బలహీనపరచడం, ఎదుటివాడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, దుష్ప్రచారము, ఇది మీ యొక్క పంద. ఈ ఆయుధాన్ని మీరు మోడీ వ్యవహారంలో కూడా వాడినట్టుంది. కానీ తమాషా ఏమంటే మోడీ వేరు, చంద్రబాబు వేరు కాదు. చంద్రబాబు విండోస్ ఎక్స్పీ అయితే, మోడీ విండోస్ 10. అతను అప్డేట్ అంటారు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు. ఆ విధంగా మీలో ఎటువంటి సుగుణాలు ఉన్నాయో, ఎటువంటి నక్క జిత్తులు, ఎటువంటి నమ్మక ద్రోహాలు, వెన్నుపోట్లు మీరు నేర్చుకున్నారో వాటి మీద డాక్టరేట్ చేసిన వాడు మోడీ. మీరు పాపం బ్యాలెన్స్ తప్పినట్టుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. మీ భావన ఏమంటే మీ యొక్క వ్యక్తిగత తప్పిదాలను, మీ వ్యక్తిగత కుంభకోణాలను, అవినీతులను రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఆత్మగౌరవానికి ముడిపెట్టి మీరు ఏదో సేఫ్ అయిపోవచ్చు అనుకుంటున్నారు. ఈ తమాషా ఏమంటే మీరేమి గాంధీ కాదు, మీరేమి ఎన్టీఆర్ కాదు. ఈరోజు సిగ్గు లేకుండా ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు. ఎన్టీఆర్కి మీ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? మీరు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని, సీఎం కుర్చీ లాక్కొని అతను గుండెపోటుతో మరణించేలా చేశారు. మీరు గొప్ప నాయకులు. ఎన్టీఆర్ ఆఫ్టర్ ఆల్ పిచ్చోడు, మాటల మనిషి, అదే కదా మీ ఉద్దేశము. మరి ఆయన ఫోటో ఎందుకు పెట్టుకోవటం, ఆయన లెగసీని ఎందుకు క్లెయిమ్ చేసుకోవటం? ఇవి పరమ నీచంగా, ఇది హిపాక్రసీలోనే ఇది ఎవరెస్ట్ స్థాయి అన్నమాట. ఏమి కర్మో ఇదేదో చెప్తారు, వినాశకాలే విపరీత బుద్ధి అని. మీరు ఎటువంటి నక్కజిత్తులతో ఇంతకాలం రాణించారో ఆ నక్కజిత్తులతోనే మీ కథ దుఃఖాంతం కాబోతా ఉంది. ఇది నా అంచనా. నమస్తే. చిత్తూరు నుండి మురుగేశ్వరి.